ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. కాంగ్రెస్ అంటేనే క్రైసిస్, కాంగ్రెస్ ఉంటేనే క్రైసిస్, ఇది మరొక్కసారి రుజువైంది. మొన్న కర్ణాటకలో, నిన్న హిమాచల్ ప్రదేశ్లో, నేడు తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. తెలంగాణ ఏర్పడ్డ రోజు తెలంగాణ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడినటువంటి జిల్లాలు స్వయంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ 9 వెనుకబడిన జిల్లాలకు కూడా అభివృద్ధి కోసమని ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పి కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్పింది. అటువంటి తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో దేశంలోనే 1 పర్ క్యాపిటా దిశగా ప్రయాణం సాగించి అభివృద్ధి పదంలో ఎంతో ముందుకు దూసుకెళ్లడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, అదే తెలంగాణ ఈరోజు మార్పు మార్పు అని చెప్పి ప్రజలు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే కాంగ్రెస్ వాళ్ళు పీకి పందిరేసిండు. మొత్తం ఇప్పి గుప్పబెట్టిన రాష్ట్రాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. మీరు ఎవరినైనా అడగండి, ఈరోజు డెవలపర్లను కానీ బిల్డర్లను కానీ చేసినటువంటి లేఅవుట్లలో ఒక్కటి కూడా అమ్ముడు పోవడం లేదు. కట్టినటువంటి ఫ్లాట్లలో ఒక్కటి కూడా అమ్ముడు పోవడం లేదు. చిన్న చిన్న వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు పెడితే పెద్దవాళ్ళు 100 200 కోట్లు పెట్టి ఈరోజు ఒక్క ప్లాట్ అమ్ముడు పోయినా చాలు అనే స్థాయికి ఈరోజు చేరుకున్నా. అంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఉన్నది. ఇది వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్కడికి పోయినా హైదరాబాద్లో ఈరోజు 2 లెట్లు దర్శనమిస్తూ ఉన్నాయి. నేను మొన్న గచ్చిబౌలి చౌరస్తాకు పోయినా, గచ్చిబౌలి చౌరస్తాకు పోతే అక్కడ పాత బిల్డింగ్లకు కొత్త బిల్డింగ్లకు 2 లెట్లు బోర్డులు పెట్టింది. చాలా చోట్ల ఇదే పరిస్థితి. కాజాగూడలో సాయి ఐశ్వర్య రెసిడెన్సీ ఒక రెసిడెన్సీ ఉంది. అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటే 8 ఫ్లాట్లుంటే 3 2 లెట్ బోర్డులు పెట్టింది. సాధారణంగా హైదరాబాద్లో ఇల్లు కావాలంటే 4 రోజులు తిరగాలి. కానీ ఈరోజు ఎక్కడి పోయినా కూడా 2 లెట్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించండి. రియల్ ఎస్టేట్ అంటే ఇదేదో కేవలం వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది ఎన్నో వ్యాపారాలు రియల్ ఎస్టేట్తో కన్స్ట్రక్షన్తో ముడిపడినటువంటి, కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నటువంటి ఒక సెక్టర్ ఇది. కేవలం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షనే కాదు, ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కుంటుపడింది. క్లాత్ షోరూమ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, మాల్స్ వాళ్ళని అడగండి, మొత్తం సేల్స్ పడిపోయినాయి. తలలు పట్టుకుంటున్నారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అదే పరిస్థితి. హోటల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, రెస్టారెంట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి, బార్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి. గతంలో రోజుకు 50,000 కౌంటర్ అయితే ఈరోజు 30,000 కౌంటర్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా లేదు. టూరిజం ఇండస్ట్రీ కుదేలవుతూ ఉన్నది. మార్కెట్లో ఈరోజు మనీ సర్క్యులేషన్ లేదు, రొటేషన్ లేదు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఆగిపోయినాయి. ఇది వాస్తవమా కాదు ఒక్కసారి మీరు ఆలోచించండి. దాని ఫలితంగా
ప్రభుత్వము ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి 9 నెలల నుండి ఇప్పటివరకు జీతం ఇవ్వాలి. 9 నెలలు అయింది, పారిశుద్ధ్యం పడకేసింది కంప్లీట్గా. గ్రామాలు మురికి కూపాలుగా తయారవుతూ ఉన్నాయి. కేవలం వాళ్ళకి జీతాలు చెల్లించకపోవడం కాదు, గ్రామ పంచాయతీ నిర్వహిస్తున్నటువంటి ట్రాక్టర్లకు కనీసం డీజిల్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. డీజిల్కి డబ్బులు లేవు. ఎక్కడన్నా చిన్నగా పైపు లీకేజ్ అయితే దాన్ని సరి చేయడానికి కూడా డబ్బులు లేవు. బ్లీచింగ్ పౌడర్కు డబ్బులు లేవు. విద్యుత్ దీపాలు కొత్తవి పెడదామంటే పెట్టలేనటువంటి పరిస్థితి గ్రామాలల్లో. 2,500 కోట్ల రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఇవ్వాలి, కానీ ఇప్పటివరకు రూపాయి ఇవ్వలే. 1,500 కోట్ల రూపాయలు ఉపాధి హామీ నుండి బకాయి పడ్డది ప్రభుత్వం, ఇప్పటికి రూపాయి ఇవ్వలే. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు జీతాలు చెల్లించడం లేదు. గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ కళాశాలల్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇప్పటివరకు రూపాయి చెల్లించలే. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఉన్నటువంటి అధ్యాపకులకు కూడా ఈయన